ఆంధ్రా జ్యోతి చూద్దాం. ఒకసారి ఆంధ్రా జ్యోతి చూద్దాం. ఇక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లకుండానే భూమి రిజిస్ట్రేషన్ చూడరా చూడురిగో. మనం తప్పుడేక మీరు వండుకోనరి నిద్రవర్రి మీ పని చేస్తారు వెనక కిందకి నీళ్ళు తీసుకొస్తారు. ధరణితోనే ఇప్పటికే దరిద్రం మోపైందంటే ఇంటికి ఎక్కడికి పోకుండానే రిజిస్ట్రేషన్. ప్రభుత్వము ఎట్లా దొంగలకు ఎట్లా సర్ది కడుతుందో ఇక్కడ చూడరు. మీరు అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఏమంటారంటే మిత్రులారా, ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా కానీ, ఎందుకంటే ఇవి నేను ఉట్టిగానే మాట్లాడుతున్నాను, బాధతో మాట్లాడుతున్నా. బాధ అంటే నా బాధ ఒకరిని కాదు, అంటే శ్రీశ్రీ బాధ అంట, ప్రపంచం బాధ అంతా కూడా శ్రీశ్రీ బాధ అయిందట. అయితే తన బాధను ప్రపంచం బాధ చేసిందట ఎవరు? కృష్ణశాస్త్రి. అయితే నేను ఏమంటున్నానంటే కృష్ణశాస్త్రి తన బాధను ప్రపంచం బాధ చేసిండు, శ్రీశ్రీ ప్రపంచ బాధ అంతా కూడా తన బాధ. కాబట్టి ఇది నా బాధ ఒకరి బాధనే కాదు, ప్రపంచం బాధ. కాబట్టి అర్థం చేసుకుని నేను ఏమంటున్నానంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లకుండానే భూమి రిజిస్ట్రేషన్ చూడరిగా ఎట్లా చేస్తుందో, ప్రభుత్వం ఎట్లా నాటకం ఆడుతుందో, ఎట్లా దొంగలు ఎక్కడ ఆడుతా ఉందో చూడండి ఒకసారి. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ధరణిలో, అటార్నీకి ధరణిలో కొత్త మాడ్యూల్ చేస్తూ ఉందంట. వృద్ధులు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న యజమానులకు ప్రయోజనం. ఇక ఏజీ పిఏ స్టాంప్ డ్యూటీ సర్దుబాటుకు మరో మాడ్యూల్ చేస్తూ ఉందంట. చూడుండ్రిగా ఇంటికాడ తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం ఏం అవసరం లేదు. ఇంటికాడ ఉంటే రిజిస్ట్రేషన్ ఇవ్వని భూమైనా మెల్లగా ఏసి పడేసేయచ్చు. గాడున్నది కథ. నువ్వు ఇట్లనే ఉంటుంటే అట్లనే ఉంటలేక ఈడీ బెదిరిస్తుంది. తప్పుడు వాంగ్మూలం కోసం ఒత్తిడి చేస్తున్నారు. దర్యాప్తులో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వండి. నోటీసులను రద్దు చేయండి. స్టే విధించండి. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్. స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 24న విచారణ చేపడతామని వెల్లడి. సోటరిగా ఏమని చెప్తుందంట, బలవంతపు చర్యలు తీసుకోకుండా నోటీసులు రద్దు చేయాలంట. మనం ఇక మనం దాంట్లో మాట్లాడేది ఏం లేదు. ఇక ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళకే సూట్ అయిపోయినా. నేను ఏమంటున్నా, బయటకు వచ్చిన వాళ్ళకి, బయట వాళ్ళకు ఒక రకంగా, మనకు ఒక రకంగా, మన కుటుంబ సభ్యులైతే ఒక రకంగా, బయట వాళ్ళకు ఒక రకంగా. తర్వాత చేసింది నిజంగా చేసింది ఏమని ఉందా అంటే ఆరోపణలు ఆమె ఎదుర్కొ ఏమి ఎదుర్కొంటుంది, అక్క ఏమి ఎదుర్కొంటుంది, ఎదుర్కొంటుంది సారా దందల పైసలు మొత్తం కమాయించింది అని చెప్పేసి అక్కడ ఎదుర్కొంటుంది ఆరోపణలు. మరి ఆ విషయం మీద మాట్లాడాలి అంటే ఆ విషయంకి మద్దతుగా పోతున్నారు మంత్రులు. అంటే ఎవరు ఎవరికోసం ఆలోచిస్తున్నారో గుర్తుపెట్టుకోరు మిత్రులు. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఎందుకోసం పనిచేస్తూ ఉన్నారు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కానీ, ఎవరు ఎవరికోసం పనిచేస్తూ ఉన్నారు? ఈ 50 లక్షల మంది చచ్చిపోతూ ఉంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే అక్క గురించి మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే ఇట్లనే ఉంటుంది లెక్క. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం. మహిళలకు రిజర్వేషన్లు మా పార్టీలోనూ లేవు. ఏ పార్టీలోనూ స్వచ్ఛందంగా సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలి. పార్టీలు ఈసీ నిబంధనలు తేవాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత చెప్పిందట. పార్టీలు ఎంపీలు ఒకటి అర్థం కాదు అంటే ఈమె దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మా పార్టీలో లేదని చెప్పారు. ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్లో ఏమో దొరకకపోతే మహిళలు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఎక్కడున్నదో ఏం పేరన్నా తెలుసా ఎవరికంటే? బండి సంజయ్ గారు నువ్వు తెలియకపోతే ఎట్లా? నువ్వు ఏమంటున్నంటే సునీత లక్ష్మ నువ్వు తెలియకపోతే తెలుసుకో. నేను ఏమంటున్నంటే కమిషన్ ఉన్నదని నిరూపించింది కదా మేడం. తర్వాత కమిషన్ ఇట్లా నోటీసులు, రాజయ్య గారికి నోటీసులు ఇవ్వగానే మళ్ళీ ఏమైంది కథ? ఉల్టా తిప్పేసి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. ఉల్టా తిప్పేసి నోటీస్ ఇచ్చేసి. నేను ఏమంటున్నంటే ఎవరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తూ ఉన్నారు, ఎవరి అభివృద్ధి కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోకపోతే తీర్మాన్ మనల్ని పదే పదే అదే చెప్తున్నాడు. కాబట్టి నేను ఏమంటానంటే మనము ఎవరి గురించి ఆలోచిస్తున్నామో, ఎవరేం చేస్తున్నారో ఆలోచించకపోతే, దాని గురించి వట్టించుకోకపోతే మన జీవితాలను ఇట్లే చేస్తారు. అట్లుంటుంది లేక. నేడు మరోసారి ఈడీ విచారణకు కవిత. పిల్లాయి బుచ్చిబాబులను ముఖాముఖి ప్రశ్నించిన ఈడీ వారితో కలిపి ఆమెను ప్రశ్నించే ఛాన్స్. అరెస్టుపై బీఆర్ఎస్ వర్గాల ఆందోళన. ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ పార్టీ నేతలు. ఎవరి గురించి పార్టీ ఎవరు ఇప్పుడు నేనేమంటున్నా మిత్రులారా, అవును కానీ ఇక్కడ బీఆర్ఎస్ మిత్రులకు చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఉంది కదా, ఆ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి కొట్లాడుతున్నారు? విద్యార్థుల సమస్యలపైన కొట్లాడాలి, తర్వాత యువత సమస్యలపైన కొట్లాడాలి. ఎవరైతే తెలంగాణ జీవితాలను మొత్తం కూడా నాశనం చేసుకున్నాం కదా, అప్పుడు విద్యార్థి సంఘాలలో ఉన్నాం కదా, ఎవరి గురించి కొట్లాడాలి? వీళ్ళు వీళ్ళ గురించి కొట్లాడాలి. మీరు కొట్లాడి అక్కడ పోతే అభాసపాలవుతాము, మన జీవితాలు ఇంకా ఆగమైపోతాయి. కాబట్టి మీరు ఆలోచించండి. ఆలోచించకపోతే ఇంకా కూడా నాశనమే అయిపోతుంది. మీకేం రావు, చూసిరు కదా మిత్రుడు అక్కడ గెల్లు శ్రీనివాసకు టికెట్ అని చెప్పేస్తే ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన ఉద్యమ ద్రోహం తీసుకొచ్చేసి అక్కడ టికెట్లు వికెట్లు అంతా కూడా కథ మానుకోటలో రాళ్ళదాడి చేసిన ద్రోహుని తీసుకొచ్చి మీరు ఆలోచించకపోతే అందరు కూడా గిట్లనే అయితే మిత్రులారా, మీరు ఇంకా కూడా మేము అట్లనే చేస్తామంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మనము
సమాజానికి మంచి చేయకపోయినా సరే, మన ఆయన ఒక మాట చెప్తుండే, నువ్వు మంచి చేయకపోయినా సరే చెడు నీకు మంచి చేయకపోయినా సరే ఒకరికి, కానీ చెడు మాత్రం చేయకపోయింది మన ఆయన చెప్పిండు. అది ఏమంటుందంటే, మనం మంచి చేయకపోతే మన చేత కాక, అంటే పరిస్థితులు మనకు అనుకూలించకపోవచ్చు, చెడు మాత్రం చేయదు మిత్రులారా. కాబట్టి ఆలోచించండి, మార్కుల వెనుక మతలాభ ఏంటి? సెలవు పెట్టక, సెలవు పెట్టక కోచింగ్ కు వెళ్ళక 103 మార్కులు ఎలా సాధ్యం? ఎట్లా సయ్యపురి ప్రవీణ్ గానికి ఆడు సెలవు పెట్టలేదు, మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాడు. వానికి ఉద్యోగమైన పీకి వచ్చిందా ఉద్యోగం అంటే, వాడు అట్లా కాదు పాపం. వాళ్ళు అయ్య చచ్చిపోయిండు, వాళ్ళు అయ్య చచ్చిపోతే వానికి వాని కాంపోనేట్ గ్రౌండా ఏమంటారు కారుణ్య నియామకాల కింద వానికి ఉద్యోగం ఇచ్చిండ్రు. వాని ఉద్యోగం ఇస్తే ఇప్పుడు వాని ఉద్యోగం ఏందనుకుంటారు? ఇప్పుడు ఏఎస్ వస్తాయి, వాడు గ్రూప్ 2 క్యాడర్, ఇప్పుడు వాడు గ్రూప్ 2 క్యాడర్ ఉద్యోగి. వాడు బాడు ఏం చేస్తుండగా మొత్తం ఇదే కథ దంద నడిపించుకుంటా. 2016లో టీఎస్పిఎస్సి ఏదైతే పేపర్ వాల్యుయేషన్ ఉంది కదా, గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్కి సంబంధించినటువంటి పేపర్లు, వాల్యుయేషన్ చేసినటువంటి పేపర్లను 100% బయట పెట్టాలి. ఈ బయట పెట్టడం గురించి మీరు పొలిటికల్ లీడర్లలా, రాజకీయ నాయకులారా మీరు మాట్లాడండి. ఎందుకంటే మొత్తం కూడా నాశనం చేసినారు జీవితాలని. ఆ పేపర్లు బయట పెట్టాలి, ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ చేసినటువంటి పేపర్లు బయట పెట్టాలి. మార్కులు కాదు, మార్కులు తారుమారైనే కాదు, మార్కులు కాదు, పేపర్లే బయట పెట్టాలి. ఆన్సర్ పేపర్లు ఉంటాయి కదా, ఆన్సర్ పేపర్లు బయట పెట్టాలి. దాని గురించి డిమాండ్ చేయండి మీరు, ఎందుకంటే మొత్తం అన్యాయం జరిగింది. అప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది. 2016లో కూడా వీడున్నాడు ప్రవీణ్ గారు, గుర్తుపెట్టుకోనరి. దాని మీద మీరు మాట్లాడాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రవీణ్ కు వచ్చిన మార్కులపై సందేహాలు, లీక్ అయిన పేపర్ను మరెవరికైనా ఇచ్చాడా లేదా ఇచ్చాడా అనే కోణంలోనూ చర్చ. సూడరిగా 100 మార్కులు వచ్చినాయి, 103 మార్కులు వచ్చినట్టే చాలా ఎక్కువ మార్కులు. గుర్తుపెట్టుకుని మిత్రులారా, చాలా మంది తెలియదు పాపం, అంటే 103 మార్కులు అంటే చాలా హైయెస్ట్ మార్కులు అవి. ఇక మీన అంటాడు, ఇక నేను టాప్ కాదంటూ టాప్ రావాలా? ఇంకా ఎవరు, ఈయన జనార్దన్ రెడ్డి అంటుండే, ఎవరు జనార్దన్ రెడ్డి తెలుసా? టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉండే కదా, జిహెచ్ఎంసీకి ఉండగా అంత ముందు. జిహెచ్ఎంసీకి ఉన్నప్పుడు ఆయన ఏం కథ చేసిండు, ఏం దందా చేసిండు, ఏం కథలు పడ్డాడు, కొంత నాశనం పట్టించిండు. ఆ విషయం అంతా మీకు అందరికి కూడా తెలుసు, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి మిత్రులకు తెలుసు. అంటే ఇప్పుడు మళ్ళీ అన్లకు పోయిండు, అన్లకు పోయినాక ఇదే దంద కొనసాగిస్తా ఉన్నాడు. దీని గురించి మాట్లాడదు, ఏం చేస్తున్నావు నీకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే, నేను కూర్చోబెట్టింది, పైసలు ఇచ్చింది, ప్రజల పైసలు ఇవి, ప్రజల పైసలతో ఉన్న పోయి ఆడ కూర్చుంటే నువ్వు ఏం చేస్తున్నావు ప్రజలకి, విద్యార్థులకు ఏం చేస్తా ఉన్నావు, ఇక్కడ అభ్యర్థులను మొత్తం నాశనం చేస్తావా? నీ కొడుకో లేకపోతే నీ బిడ్డకో, నీ కోడలకో, లేకపోతే ఎవరికైనా ఇట్లా జరిగితే ఇట్లనే ఉంటుందా? తల్లిదండ్రులకు ఆవేదన, బాధ ఇది. ఆ బాధ ఎవరికి అర్థమవుతుంది? అనుభవించడానికి అర్థమవుతుంది. ముళ్ళు ఇరిగితే తెలుస్తుంది. ఏ ముళ్ళు అండి, బుడ్డ ముళ్ళు, బుడ్డ ముళ్ళు అని నీకు అనిపిస్తుంది. మరి బుడ్డ ముళ్ళు తెలుస్తుంది, ముళ్ళు ఎట్లుంటుందో ఆ బాధ నొప్పి. పేపర్ లీకేజ్ గురించి పాండు కూడా ఏమో అనగానే, ఏది పేపర్ లీకేజ్ ఏమైనా కొత్త పాండు పేపర్ లీకేజ్ గురించి పాండు మాట్లాడుతున్నాడు, పాండు పాండు అని చెప్పేసి ఊరికే తలుగుతా ఉన్నది అందరూ. చూడు మరి ఇది పేపర్ లీక్ కాలేదు. కాంగ్రెస్ హయాంలో 21 సార్లు అయింది, టీడీపీ హయాంలో 13 సార్లు అయిందండి, 40 సార్లు ఎంసెట్ పేపర్ లీక్ అయ్యాయి. దానికి ఎవరు సమానం చెప్తారు? ఎంసెట్ వచ్చే 40 ఏళ్ళు కాదు చెప్తా. మన మన ఉన్నత ఉన్నత విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు గిట్లున్నది కథ. ఎంసెట్ వచ్చే 40 ఏళ్ళు కాలే, ఎంసెట్ వచ్చే 40 ఏళ్ళు కాలేదు, 40 సార్లు పేపర్ లీక్ అయిందని చెప్తున్నాడు. ఇక ఈయన ఎవరు పాండు, ఆర్మర్ పాండు. నేను ఏమంటున్నా, అంగూటీలు అంగూటీలు వచ్చేసి మన పైన అజమాయిషీ చేస్తా ఉన్నారు. ఇట్లానే ఉంటుంది. నువ్వు చదివి చదివి ఉన్నది మొత్తం మొత్తం అద్భుతమైనటువంటి ప్రతిభా పాట వారంతా కూడా లోపల పెట్టుకుంటే నువ్వు పోవాల్సింది ఏంది? వాడేది చెప్తే అది చేయాలి నువ్వు. వాడు ఏదైతే ఆదేశిస్తాడో ఆదేశించేది నువ్వు చేయాలి. చేయాలంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అంటే అయ్యా ఎస్ అనాలి. ఐఏఎస్ కాదు, అయ్యా ఎస్. పోయి ఒక్కొక్క డై కొడుతున్నాడు, డై ఎందుకు కొడుతున్నారు సూట్? నువ్వు గుర్తుపెట్టుకోరు, ఏమంటే తిన్మల మళ్ళీ అదే చెప్తున్నాడు, క్లియర్గా ఏదో చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోరు. ఏమంటుండంటే పోయి డై కొడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ పోయి డై కొడుతున్నాడు. మొన్న వెంకటరామరెడ్డి కొట్టిన చూసి కదా, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన తర్వాత. మొన్న ఒక ఆయన ఎవరు, ఈయన ఈయన కూడా ఎవరు ఉన్నారుగా, ఆయన పేరు హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు ఆయన పోయి మొత్తం సభల సభలనే డై కొడుతున్నాడు. నేను ఏమంటున్నట్టే గుర్తుపెట్టుకోరు, ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా ఎస్ అని చెప్పేసి ఎందుకు అంటా ఉన్నాడు? ఎందుకు డై కొడుతుంది? డై కొడుతా అంటే చేస్తా, మరి మళ్ళీ అది కూడా మళ్ళీ లేకపోతే కాలమే పడుతుంది. నమస్కారం పెడుతుంది, డన్ డై కొట్టే కింద కొత్తగూడెం టికెట్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. నేను ఏమంటున్నా, ఒకరి గురించి అని కాదు, నేను ఏమంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లే పోయి డై కొడతా ఉన్నారంటే ఎక్కడ పవర్ ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. ఆ పవర్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోకపోతే మనం గీనే ఉంటాం. ఇక అయ్యా
నేను చదివినా బాగా అద్భుతం చదివినా అంటే నీ మేధాశక్తి అంతా ఉపయోగించుకుంటాడు వాడు పోయి రెండు మాటలు చెప్తే వాడు అద్భుతం అయిపోతాడు, నువ్వు సప్పుడేకి ఎందుకు పనికిరాను నువ్వు చెప్తావు. ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టేది, ఈ పథకాలన్నీ వ్యూహరచన చేసేది, మొత్తం ఇవన్నీ చేసేది ఎవరు చేస్తారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లు, గ్రూప్ టూ ఆఫీసర్లు, ఎవడైతే ఎక్కడ ఉద్యోగ స్వామ్యం ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు చేస్తారు నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు. పేరు వచ్చేది ఎవరికి వస్తారంటే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో ఈయన హయాంలో అంటారు, గుర్తుపెట్టుకోరు. కాబట్టి మీరు ఇవి ఆలోచించకపోతే కష్టమవుతుంది మిత్రులారా. ఇంకా ఏ పరీక్ష రద్దు అని చెప్పేసి ఇందాక నేను చూసుకున్నాం మనం, టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడి త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేసి కమిషన్ చెప్పిందట. ఒత్తిడిలో టీఎస్పీఎస్సీ చైర్మన్, ఒత్తిడిలో కాదు తీసి గుంజి కొట్టాలి బయట కొట్టాలి చైర్మన్ బీర్మన్ అంతా, విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ చేయాలి. సన్నిహితుల వద్ద జనార్దన్ రెడ్డి ఆవేదన చెప్తున్నట, తప్పుకుంటే ఎలా ఉంటుందని యోచన, తప్పుకో అప్పుడేక. ఇక చూడరు మళ్ళీ ఇదంతా కూడా నింది అసలు చెప్తుంటే టైం అంతా అయిపోతుంది కానీ బాధ అనిపిస్తుంది. ఇక లీక్ పాపం బండిదే, ఆయన పాత్రపై మా వద్ద ఆధారాలు ఉన్నాయి. నిందితుడు రాజశేఖర్ బీజేపీ సోషల్ మీడియా వారియర్, బీఆర్ఎస్ నేతలు చూడుకోదు ఎవడి వేస్తే ఎవరి మీద చెప్తారు చూసినావా. ప్రభుత్వాన్ని అప్రత్యక్ష పాలు చేసే కుట్ర బీజేపీ నీచ చర్యలకు ప్రకాష్ట అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు చూడు. చేసిందేమో ఎవరు మరి చెప్పేదేమో ఎవరి పేరు మీద చెప్తారో చూడు, గుర్తుపెట్టుకొని. కేసును నీరు గార్చేందుకే సిట్కు అని చెప్పేసి సంజయ్ ఆరోపిస్తున్న వాస్తవం ఇది. అంటే మీరు సిట్ అంటే ఏంది సంస్థ అయిపోయింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో టీం ఉంది ఏదైతే ఉందో అది ఎవరు అంటే ఇది వరకు సిట్ ఏం చేసిందో మీకు చెప్తా, మీకు చెప్తే సిట్ ఇప్పుడు ఏం చేస్తుందో కూడా మీకు అర్థమవుతుంది స్టోరీ. జూబ్లీ హిల్స్ బాలిక మీద అత్యాచారం జరిగినటువంటి ఘటనలో సిట్టు దర్యాప్తు చేసింది. ఇప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించి సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది. అది ముందుకు జూబ్లీ హిల్స్ పైలో మైనర్ బాలిక పైన అత్యాచారం ఘటన ఎక్కడికి వచ్చింది, అందులో నిందితులు బిందితులు అని ఉన్నాడు కూడా ఏమైండు, తర్వాత కేసు ముందర పడ్డదా వెనకబడ్డదా మీకు అందరికి తెలుసుగా. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కథ కూడా గట్టిన ఉంటుంది, సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు, సిట్టు కథ అని చెప్పేసి చాలామంది నుంచి ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. కాబట్టి అర్థం చేసుకుంటారు. ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు చేయకుంటే దీక్ష చేస్తా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటా ఉన్నాడు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నటువంటి మాట ఎందుకంటే ఒకవేళ గ్రూప్ వన్ పరీక్షగా మాత్రం ఒకవేళ రద్దు చేయకపోతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది, సరిగా జరగవలసి మళ్ళీ కొత్త పాడేయాలి, కొత్త అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఆ పని 48 గంటల లోపల మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 48 గంటల లోపల మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ను మరి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ను రద్దు చేసి మళ్ళీ పెడతామని చెప్పి ప్రకటన చేయకపోతే నేను తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరం నడికొట్టనండి. ఆమరణ నిరాహారం చేసి కూర్చుంటా, 30 లక్షల మంది నిరుద్యోగ కోసం కూర్చుంటాను ఈ సందర్భంగా. 30 లక్షల మంది కాదు 50 లక్షల మంది ఉంది, అంటే 80 లక్షల మంది. ఆయన చెప్పింది ఏంటంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్పాడు, 50 లక్షల మంది నిరుద్యోగులు, 50 లక్షల మంది నిరుద్యోగుల తరఫున ఆమరణ దీక్ష చేస్తా అంటుండు. ఆమరణ దీక్ష అంటే ఇక మొత్తం ఏం తినకుండా సత్యదాకన్నట్టు అట్లా అట్లుంటుంది దీక్ష. ఇక కాక దీక్ష వేరే కానీ నేను ఏమంటున్నంటే అది ఉన్నది చూడరు ఎట్లా ఆందోళన చేస్తున్నారు పాపం వాళ్ళు విద్యార్థి నాయకులు. అర్థమైందా? నేను లెక్క కూడా చెప్తాను ఏంటంటే ఇప్పుడు సాక్షులకు టైం అవుతుందని బాధ అనిపిస్తుంది కానీ ఒకసారి మీరు ఉంటే నేను లెక్క కూడా చెప్తా. 350,000 ఉద్యోగాలు ఎట్లున్నాయి ఏం కథ అనేది క్లియర్గా లెక్కతో సహా మొత్తం బరాబరు చెప్తా చెప్తాను నేను ఎన్నికలు చెప్తా. కొంచెం మీరు అట్లే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇట్లా బోర్ కొట్టినట్టు అనుకోకండి. ఎందుకంటే ఇది ఆవేదన. తర్వాత ఇంకేంటంటే 50 లక్షల మంది అంటే 50 లక్షల 50 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం, ఇది కీలకమైనటువంటి అంశం. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసి బండ కొట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇది. దీని గురించి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు మాట్లాడకపోతే ఎవడు మాట్లాడకపోతే వాడిని బండ కొట్టే కథ ఏడు ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఒక నిమిషం అయిపోయింది, అది అయిపోలే ఇంకా ఉన్నది. ఇక సమాచారం ఇచ్చింది నిందితులే అంట. ప్రశ్నపత్రం లీకులపై లీకేజీపై పోలీసులకు నీలేష్ ఫోన్. డబ్బు విషయంలో రేణుకతో గొడవలి. రేణుక అంటే ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ వనపర్తి జిల్లాలో గురుకుల టీచర్ అంటే ఇవి గురుకుల టీచర్ మంచుకున్నావు అమ్మ, నువ్వు హీరోయిన్ అంట. ఆమె లీకేజీ హీరోయిన్ ఏమని అని ఆ ఫోటో పెడుతున్నాడు. మన ఫోటో పెడితే మళ్ళీ ఇజ్జతం పెడతాం కానీ నిన్న వచ్చింది ఫోటో ఉన్నదిగా హీరోయిన్ గామనేనంట. చూడు ఈవినింగ్ ఎడిషన్ ఇక డబుల్ 100కు ఫోన్ చేసి చెప్పిన నీలేష్ తర్వాత డైల్ 100 చేసిందట. 60 మంది మహిళలతో ప్రవీణ్కు కాంట్రాక్ట్లు ఉన్నాయంట. అందరినీ
సిట్ విచారణకు వీంతో పరేషానే ఉంది ప్రవీణ్ గారు. ఇక పరీక్షలన్నీ మళ్ళీ నిర్వహించాలి, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో అందరు నేతలందరూ కోరుతా ఉన్నారు 100% సిబిఐ విచారణ జరగాలి. ఎందుకంటే ఇది జీవితాలతో ఆడుకోవడం మామూలు కాదు. ఇది ఇక పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటే విశ్వాస పరీక్ష. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మూడు పార్టీల కూటమిలో సమ్మతి ఒకరితో ఒకరిలోనే వచ్చిందన్న విషయాన్ని గవర్నర్ మరవకూడదు. వాళ్ళు మూడేళ్ల పాటు కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ఉన్నారు. మూడేళ్ల తర్వాత రాత్రికి రాత్రి ఏం జరిగిపోయింది? ఉన్నట్టుండి 34 మంది అసంతృప్తి వచ్చి ఉంటే ఎలా? ఇక రెబల్స్ ఎమ్మెల్యేలను గవర్నర్ ఈ ప్రశ్న అడగాల్సింది. పార్టీ అధినేతపై అసంతృప్తి ఉంటే మార్చుకోవాలి అంతే తప్ప ఇందులో గవర్నర్ పాత్ర ఏముంది? సేనా వర్సెస్ సేనా కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ ఉంది కదా, శివసేన పార్టీకి అని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేసిండ్రు. రాత్రికి రాత్రి 34 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో మొత్తం కూడా నిరసన చెప్పినారు. ఇట్లా అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎన్సీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి మహారాష్ట్రలో. అయితే ఆ ప్రభుత్వాన్ని ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కూల్చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ అక్కడ ఎవరైతే వీళ్ళు నేతలు ఇక్కడ ఏమంటాం వాళ్ళని రెబల్ నేత ఎవరైతే ఉన్నారో ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇచ్చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి గవర్నర్ ఇట్లా నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నదంట. H1B గ్రేస్ పీరియడ్ 180 రోజులు, ఆ మేరకు గడువు పెంచాల్సిందే. 60 రోజుల్లో కొత్త పని వెతుక్కోవడం కష్టం, దానివల్ల ప్రతిభావంతుల్ని కోల్పోతున్నాం. అమెరికా అధ్యక్షుని ఉపసంఘం సిఫారసు కీలకంగా వ్యవహరించిన అజయ్ జైన్. 180 రోజులు అంటే 6 నెలలు, ఇంకొక 6 నెలల అవకాశం ఇచ్చిందంట. ఎందుకంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి జో బైడెన్ ప్రభుత్వం ఇచ్చిందంట అమెరికా వాళ్ళ అమెరికాలో వెళ్ళినటువంటి వాళ్ళకి. ఇక ఒకటి మిగిలిన డిస్టింక్షన్ మిస్, ఏజీపీఏ 8 దాటిన సబ్జెక్టులన్నీ మొదటిసారి పాస్ అయితేనే డిస్టింక్షన్. గోల్డ్ మెడల్ అర్హతకు ఇదే నిబంధన. బీటెక్ విద్యార్థులకు JNTUH జనక్ ఇచ్చిందట. ఒక మిస్ అయినా కథమైనట్టు ఒక మార్క్ రాకుండా. అదానిపై మోడీ ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రజల సంపదను దోచుకుంటున్నారు బట్టి మోడీని ప్రశ్నిస్తే దేశం పరువు తీసినట్లా. సీతక్క నేతల చెలో రాజ్భవన్ ఉద్రిక్తం. ఇక రక్షణ సంస్థ పైన ఆదాని ఆధిపత్యమా? బెంగళూరుకు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ అల్ఫా డిజైన్లో ఆదాని గ్రూప్లకు వాటా అని చెప్పేసి ఇదంతా కూడా ధ్వజమెత్తారు. ఇక ఆదాని గ్రూప్లో పెట్టుబడులు పెట్టే మారిషస్ సంస్థ ఎలారా ఎఓఎఫ్కు అందులో 25.65% షేర్లు. రెండింటినీ కలిపితే రక్షణ సంస్థలపై ఆదానికే పెత్తనం. మోడీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విపక్షాలు. అక్రమాలపై దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఈడీకి పద్ధతి లేఖ రాసిందంట. 3,000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇదే. అమరుల త్యాగాలతో గద్దెనెక్కిన కేసీఆర్ అదానీ స్కామ్పై ఈడీతో విచారణ చేపట్టాలి. కాంగ్రెస్కు ఒక ఛాన్స్ ఇవ్వండి రేవంత్ రెడ్డి. ఎదుగుడ్రిగా ఇక ఆస్కార్ నటుడు మోడీ అంటే ఆస్కార్ నటుడు మోడీ కాదు అక్కనే అని చెప్పేసి వాళ్ళేమో అక్కని పెడుతున్నారు. మరి అన్నేమో అట్లా అంటున్నాడు. అక్కకు వచ్చిందట. And the Oscar goes to Delhi liquor scam case. Best actress in the world. అట్లా పెట్టద్దు భయ్, కరెక్ట్ కాదు, అట్లా పద్ధతి కాదు, పెట్టద్దు అట్లా. అంటే ఆయన చెప్తుండు కాబట్టి మనం మళ్ళీ చూపించాల్సి వచ్చింది అది. ఇక ఓకే, ఏపీలో కులచిచ్చు రాజకీయాలు జరుగుతున్నాయంట, అందుకే రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు. అధికార పార్టీలు రెండు బీజేపీ వైపే. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి ఏపీని విడగొట్టింది కేసీఆర్ కాదు, బీజేపీ సహకరిస్తే కాంగ్రెస్ చేసింది అని చెప్పేసి పరిసర ఉన్నదిగా. ఇక సన్నాసి వెధవ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటనరెడ్డిని తిట్టిన ఏపీ మంత్రులు, కోటనరెడ్డి సస్పెన్షన్. ఇక మార్షల్స్తో బయటకు గెంటివేత, 12 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేల పైన వేటు తిట్టుకున్నాడు. సన్నాసులేందో కొంతమంది నేర్పించరు. సీఎం గారు నా కొడుకును కాపాడండి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నుంచి ప్రాణహాని. కేసీఆర్ కు జనగామ జిల్లా వృద్ధ దంపతుల లేఖ ఆలస్యంగా వెలుగులోకి. చాలా డేంజర్ ఉన్నది ఇక్కడ చూడు. పెద్ద సుదర్శన్ రెడ్డి తర్వాత నర్సంపేట ఎమ్మెల్యే ఆయన, పెద్ద సుదర్శన్ రెడ్డి అవునవును ఆయన. తర్వాత ఇంకోటి మన దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఆయన పేరు వాసుదేవరెడ్డి. మొత్తం బెదిరిస్తున్నారంట, సంపేస్తామంటారంట, ఆగమాన్ చేస్తున్నారంట. కాబట్టి మరి లేఖ రాసినారు నేటి నుంచి బట్టి పీపుల్స్ మార్చ్ ఓట్ల లెక్కింపు అంటే ఎమ్మెల్సీ ఓట్లు బిఎల్ఏ జరుగుతుంది. ఎందుకంటే ఇక టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఇవాళ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇవాళ ఉంటుంది.
కాబట్టి ఎవరు గెలుస్తారనే దానిపైన ఒక ఉత్కంఠ మాత్రం నెలకొని ఉన్నది. చూద్దాం సాయంత్రం వరకు తెలుస్తుంది. నేటి నుంచి బట్టి పీపుల్స్ మార్చ్, బోధ నుంచి ఖమ్మం వరకు సిఎల్పి నేత పాదయాత్ర ప్రారంభించనున్న థాక్రే, రోజుకు 15 కిలోమీటర్ల నడక. రేవంత్ రెడ్డి గారు మా ఆడుతున్నట్టుగా ఫుట్బాల్ ఆడుతున్నా రేవంత్ రెడ్డి. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు.